అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు కథా సంకలనం నుండి చెప్పులు కుట్టేవాడు మరిక స్వాగతం వినేద్దాం నన్ను మీరు చూసే ఉంటారు కానీ నేను మీకు గుర్తుండను మీరు ఎన్ని రాళ్లను రప్పలను చూడటం లేదు అవన్నీ మీకు గుర్తుంటున్నాయా ఉండవు అదేవిధంగా నేను మీకు గుర్తుండను నాతో మీకు పని లేదా అంటే ఉంటుంది రాయితో మాత్రం మీకు పని ఉండదు ఉంటుంది మేకు ఏ గోడనో కొట్టవలసి వస్తుందనుకోండి అప్పుడు పక్కన ఉన్న రాయిని తీసుకుంటారు దిగ్గొడతారు ఆ తరువాత ఆ రాయిని విసిరుపుచ్చుకొని అవతల పారేస్తారు ఆ రాయి మీకు ఉపయోగించింది కనుక గుర్తుంటుందా ఉండదు నేను అంతే ఏ చెప్పో తెగిపోతే నాతో పని చేయించుకుంటారు కానీ నేను మీకు గుర్తుండను కాకపోతే ఏ కారణం అర్ధనాను నా మీదకు విసిరిపారేసి వెళతారు నాతో చేయించుకునే వారితో నాకు బుద్ధి అవుతుంది వారి కష్టసుఖాలు కనుక్కో అవుతుంది నాకు వారికి తెగని సంబంధం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వారు పడనిస్తేనా చెప్పులు మడవలు బాగా అరిగిపోయినాయి బాబుగారు అనేవాణ్ణి ఎందుకనో వారు వినట్టే నటించేవారు మొహం అటువైపుకు తిప్పుకునేవారు మడం వేస్తా బాబు లేకపోతే కాలు దెబ్బతింటుంది అనేవాణ్ణి చెప్పిన పని చేయవాయ్ అనేవారు అట్టాగే బాబుగారు అని వారు అడిగినట్టు ఉంగటం వేసి ఇచ్చేవాణ్ణి కానీ వారు బజార్న నడుస్తూ కనపడ్డప్పుడెల్లా వేయకపోతేనే అని మనసులో దేవుతూనే ఉండేది ఉంగటం బాగుందా బాబు అని అడగబుద్దవుతూనే ఉండేది కానీ వారు అడగనిస్తేనా ఎరగనట్టు మొహం అవతలికి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవారు అట్లా ఎందుకు చేయాలి నాకు అర్థమయ్యేది కాదు వెళ్ళనిచ్చేవాణ్ణి ఒకరోజు ఒక ఆయన చెప్పుల కాళ్లతో ఈడ్చుకుంటూ వచ్చాడు ఒక చెప్పు ఉంగటం తెగిపోయింది ఒక చెప్పు కాలిని కమ్మే నడిమి భాగం లేచిపోయి ఉంది అట్లా ఉన్న చెప్పు చేత్తో పట్టుకుని రావడం న్యాయం ఆ సంగతి నాకు తెలియగా లేని అందరికీ తెలియదా అందరికీ తెలుసు కానీ అలాగే చెప్పుల్ని కాళ్లతో అతి కష్టం మీద ఈడ్చుకుంటూ వచ్చాడు కుట్టమన్నాడు చెప్పులు జాతి చెప్పులు బాగా ఉన్నాయి వాటిని చూడగానే నాకు మనసు లేచొచ్చింది ఎంతో జాగ్రత్తగా చక్కగా కుట్టాను ఆయన అడగకుండానే పాలిష్ చేశాను ఆయన కాళ్ల ముందు పెట్టాను చూడటానికి ఎంత బాగున్నాయనుకున్నావు బండిలాగడానికి మువ్వలు కుచ్చులు వేసుకొని నిలబడిన కోడదూడలకు మళ్ళే ఉన్నాయి ఆయన తొడుక్కున్నాడు ఆయన కాలు ఎక్కడ నొచ్చుకుంటుందో అని ఉంగటానికి కాలును కప్పేదానికి మంచి మెత్తని తోలు వేసి కుట్టాను ఆ మెత్తదనం కాళ్లకు తెలియకుండా ఉంటుందా అందుకని ఎట్టా ఉన్నాయండి అని అడిగాను వాయ్ అని ఒక అణ విసురుగా పారేసి వెళ్ళిపోయారు ఎందుకంత కోపం ఒక మంచి మాట అంటే ఆయన పోయే అనరు నేను కూర్చునేది నాలుగు బజార్లు కలిసిన దగ్గర ఓ పక్కగా జనం నడిచేదారిలో కూర్చుంటాను అస్తమానం అక్కడే కూర్చోవలసి రావడం వల్ల ఎండకి తట్టుకోలేక ఒక చిన్న డేరాగుడ్డ దొరికితే దానిని పిల్లల మీద లేపి దాని మీద కూర్చుని ఉంటాను నేను చెప్పులు బాగా కుట్టగలను అయితే నాతో చెప్పును మరామత్తు చేయించుకునేవారే కాని కుట్టించుకునేవారు లేరు ఒకవేళ ఎవరన్నా కుట్టించుకుందామన్నా నన్ను నమ్మి ముందుగా ఎవరు డబ్బిస్తారు నా దగ్గర చెప్పుకు కావలసిన పెట్టుబడి పెట్టడానికి యా పైసా లేదు మొట్టమొదట్లో ఎట్లాగో ఒక రూపాయి పోగు చేసి పెద్ద షాపుల వాళ్ళు పనికిరాని తోళ్ళతుక్కు అమ్ముతుంటే కొన్నాను అదే నా పెట్టుబడి ఆ తోళ్ల ముందేసుకొని కూర్చొని వ్యాపారం మొదలుపెట్టాను పొద్దున్నే నీళ్లు తాగి కూర్చునేవాణ్ణి నాకు మళ్ళీ చెప్పులు కుట్టేవాళ్ళని నేను చాలామందిని చూశాను వాళ్ళు చూడడానికి గలీజుగా ఉండడం వల్ల చెప్పులు కుట్టించుకునే పెద్ద మనుషులు వాళ్ళ దగ్గరకు వచ్చేవారు కాదు అందుకని అందిన గుడ్డ పీలకలన్నిటినీ చేర్చి పొడుగ్గా కుట్టి ఒక తలగుడ్డ తయారు చేశాను అది చుట్టుకొని పనిలోకి వెళ్లేవాణ్ణి మొదటి రోజు అది తల చుట్టుకొని పిల్లలు బజార్లో ఏరుకొచ్చిన అద్దం ముక్కల్లో చూసుకున్నాను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను డాబు సరిగానే ఉండి నన్ను నేను చూసుకుంటే నాకే నవ్వొచ్చింది నవ్వాను తుసుక్కున ఎందుకట్లా నవ్వుతావు నీకేమన్నా కాలం వచ్చిందా అంది నా గుడిసెది ఇటు చూడు అన్నాను నేను పోతి పేరంటాలల్లే ఉన్నావు అంది తను నవ్వింది తల వంచుకొని నోటికి చెయ్యడ్డం పెట్టుకొని మరీ నవ్వింది అది నవ్వితే దాని నవ్వు కిర్రు చెప్పుల కింద తగరం మెరిసినట్టు మెరిసేది నా గుడిసెది నాకు చెప్పులు కుట్టడంలో కూడా బాగా సాయం చేసేది నేను పొద్దున్నే పనిలోకి వెళ్తే అది కూడా ఉడకేసి పది గంటలకెల్లా నా సరసనే చేరేది దానికి కూడా చెప్పులు కుట్టడం కాస్త వచ్చు ఎవరు నేర్పారు అది నన్ను చూసే నేర్చుకుంది అయితే పాలిష్ చేయడం మాత్రం నాకన్నా బాగా చేసింది అణిచిపెట్టి రుద్దేది చెప్పు మీద దాని చేయి పడితే మెలమిలా మెరిసిపోయేది అది వచ్చి సరసన కూర్చోగానే పనిదానికి అప్పచెప్పి నేను కూటికి పోయేవాడిని నాకు నలుగురు పిల్లలు అందులో ఒకటి చంటిది చంటి దాన్ని వాళ్ళ ఒళ్ళోనే ఉంచి మిగిలిన ముగ్గురిని తీసుకొని గుడిసెకు వెళ్ళేవాడిని వాళ్లకు అన్నం ముద్దలు చేసి పెట్టి నేనింత తిని మళ్ళీ పనిలోకి వచ్చి దాన్ని కూటికి పంపేవాడిని అది తిని వచ్చి సాయంకాలం దాకా నా సరసనే కూర్చొని నాతో పాటు పనిచేసేది పిల్లలు ఆ చుట్టుపక్కల ఆడుకుంటూ ఉండేవారు నాకు ఎవ్వరన్నా భయం ఉండేది కాదు పోలీసులంటే మాత్రం భయం ఉత్తపుణ్యానికి వచ్చేవాళ్ళు నానా కూతలు కూసేవాళ్ళు చివరికి బేడో పుచ్చుకొని వెళ్ళేవాళ్ళు ఒకరోజు ఒక పోలీస్ ఆయన వచ్చాడు లేక నుంచి అన్నాడు నేను నా గుడిసది కాళ్ళ వేళ్లాబడి బతిమలాడం కానీ ఆయన వినలేదు ఇక్కడ కూర్చోడానికి వేయలేదు పో అన్నాడు అక్కడున్న ముక్కల్ని కాళ్ళతో అటు ఇటు తన్ని పారేశాడు ఆ తోళ్ల ముక్కల్ని తంతుంటే నా పిల్లల్ని తంతున్నట్టే అనిపించింది నాకు ఇక్కడి నుంచి నీ అబ్బగడ స్థలం అనుకున్నావా అంటూ నన్ను బూటు కాలెత్తి తన్నబోయాడు తన్నాడే అనుకున్నా తంతే తన్నాడు నుంచి ఎంత తేలిగ్గా అంటాడు కానీ ఎక్కడికి పోను ఎక్కడికి పోయినా ఏ స్థలము నాది కాదాయే డబ్బున్న వాళ్ళకు మళ్ళీ ఏదైనా కొట్టు అద్దెకు తీసుకోమంటాడా పక్క సందుల్లోకి ఎక్కడికన్నా పొమ్మంటాడు అక్కడికి పోతే చెప్పులు కుట్టించుకునే బాబులు ఎవరు దొరుకుతారు వాళ్ళ కాళ్ళ చుట్టుకొని పిల్లలు గొళ్ళును ఏడుస్తున్నారు నేనిక తట్టుకోలేక తలగుడ్డలోంచి ఒక పావల డబ్బులు తీసి ఇంతకంటే ఇచ్చుకోలేను బాబుగారు అని ఆయన చేతిలో పెట్టబోయా అందరూ చూస్తున్నప్పుడు ఇవ్వడం తప్పట ఆ డబ్బును చూసి అటు ఇటు చూసి ఆయన ఉగ్రుడైపోయాడు లంబీ కొడక నాకు లంచం ఇస్తావట్రా అంటూ బూటుకాలితో డొక్కలో ఒక తన్ను తన్నాడు అనుకున్నంత పని అయింది నేను దూరంగా వెళ్ళిపడ్డాను పావల ఇవ్వబోవడం తప్పైందట డబ్బు ఇవ్వడం నాకు మాత్రం ఇవ్వాలని ఉంటుందా నేను మాత్రం ఇవ్వగలిగి ఇవ్వబోయానా బెదిరించటం అనా బేడో తీసుకోవడం వాళ్లకు రివాజేనాయే అందుకని తప్పైందని ఇవ్వబోయా అదే తప్పైంది డొక్క జివ్వున లాగింది గుడిసది పిల్లలు ఒకటే ఏడుపు గల్లంతుకి దారిపోయే వాళ్ళందరూ చేరారు అందరూ నన్ను తిట్టేవాళ్లే నాలుగు పైసలు చేరేటప్పటికి ఒళ్ళు బలిసింది వీడికి వీడు బతుక్కి పోలీస్ ఆయనకి లంచం ఇస్తాడు ఏన్రా కళ్ళు నెత్తికొచ్చినాయా అనడం లేదు బాబు లేకపోతే నీ బతుక్కి తోడు పోలీస్ ఆయనకి లంచం ఇచ్చేదాకా వచ్చావా ఆయన ఎవరనుకున్నావు ఎంత కరెక్ట్ మనిషి వీడిని జైల్లో తోయించండి అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు బుద్ధిగా అడ్డి తిన్నది బాబు నా తప్పిసారి కాయండి అని బతిమిలాడుకున్నా ఆయన వినలేదు వినే వీలు లేకపోయిందని నాకు ఆ తర్వాత తట్టింది ఎవరినని ఏం లాభం తోలు తోలుముక్కలేరుకొని డేరాగుడ్డ చంకన పెట్టుకొని చెప్పులు మూటగట్టుకొని నేను గుడిసెది పిల్లలు గుడిసెదారి పట్టాం నాలుగు రోజులు ఎవ్వరికీ మెతుకు లోపలికి పోలేదు ఏం చేస్తాను ఒకటికి రెండుసార్లు నేను కూర్చునే స్థలం వైపుకు వెళ్ళి చూశాను అది ఖాళీగానే ఉంది బావురు చెప్పులు కుట్టుకోవడానికి నేను కొట్టిన మేకులు ఇంకా అక్కడే ఉన్నాయి నన్నంతా మర్చిపోయినట్టే ఉన్నారు మర్చిపోక నేను అజాలో వాడినా లెక్కలో వాడినా మరుసటి రోజు ఆ బజారు విడిచిపెట్టి మరొక బజారులో కూర్చున్నాను రెండు మూడు రోజులు కాస్త కొత్తగా అనిపించింది కానీ అక్కడా బాగానే ఉంది గుడిసెది పిల్లలు అక్కడికొచ్చి కూర్చునేవారు మళ్ళీ రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి పోలీసులు చేసిన పని అందరం మర్చిపోయాం కష్టపడి సంపాదించి ఒక చెప్పులు కొట్టు పెట్టాలని నేను గుడిసెది ఒకరోజు అనుకున్నాం బజార్లో చెప్పుల కొట్టు చూసినప్పుడెల్లా అటువంటి కొట్టు పెట్టాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని రోజు అందరం సంతోషంగా నిద్రపోయాం కొట్టు పెట్టుకుంటే నాది అనేది ఒకటి ఏర్పడుతుంది ఏ పోలీసు భయము ఉండదు కొట్టులో కూర్చొని గుడిసెదాన్ని సరసన కూర్చోబెట్టుకొని అలా ఆలోచిస్తూనే నిద్రపోయాను ఆ రోజు మొదలుకొని అందరం కష్టపడి పని చేయడం మొదలుపెట్టాం పెద్ద పిల్ల కొంచెం అక్కరికి వచ్చింది పని ఎక్కువై గుడిసెది నాతోనే కూర్చున్నా అది కూడు ఉడకేసి పెట్టేది పది రూపాయలు వెనకేసాం ఇరవై రూపాయలు వెనకేస్తే కొట్టు అద్దెకు తీసుకోవచ్చు అనుకున్నాం ఒక కొట్టు మేమున్న స్థలానికి దగ్గరలోనే ఉంది అది అద్దెకు తీసుకొని చేరి నెమ్మది నెమ్మదిగా బేరం సాగిద్దాం అనుకున్నాం కానీ అన్నీ మనం అనుకున్నట్లు సాగుతాయా అందులో నా ఓటివాడికి సాగవు ఒకరోజు గుడిసెది వచ్చి పక్కనే కూర్చుంది పాలిష్ చేయవలసిన చెప్పులు ఉంటే అవి తీసుకొని పాలిష్ చేయడం మొదలుపెట్టింది నా కన్ను పడింది ఏదో కొత్తగా అనిపించింది అది ఎలా పాలిష్ చేస్తుందో నాకు తెలుసు ఇవాళ ఎవరో కొత్త మనిషి వచ్చి పాలిష్ చేస్తున్నట్టుగా అనిపించింది నెమ్మదిగా చూశాను దాని చేతుల్లో ఇదివరకటి సత్తువు లేదు చేతులు వణుకుతున్నాయి ఏందే అన్నాను ఏమి లేదు అంది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి మెడ మీద చెయ్యి వేసి చూశాను ఒళ్ళంతా కాల్తా ఉంది జ్వరం వచ్చిందే అన్నాను అదే పోతుందిలే అన్నది కానీ జ్వరం పోలేదు రోజు రోజుకి ఎక్కువైంది పైగా దగ్గు ఒట్టి దగ్గు అవి ఇవి నూరిపోసాం కానీ తగ్గలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామే ఏమొద్దు డాక్టర్ తీసేస్తాడా ఎట్టా అంది సూదిమందేస్తే తగ్గుద్దే అన్నాను ఏ సూదిమందిస్తే వచ్చింది దానికి డాక్టర్ దగ్గరికి రావడం ఇష్టం లేదు దాని ఆలోచన నేను కనిపెట్టాను డాక్టర్ దగ్గరికి వస్తే కూడబెట్టిన డబ్బా అయిపోతుంది మరి కొట్టు నేను కూడా నాలుగు రోజులు పస్తాయించి చూశాను జ్వరం తగ్గలేదు పొద్దున తగ్గినట్టుండేది తలకి ఎక్కడి నుంచి వచ్చి పడేదో గుడిసెంత గోలగోల పిల్లల్ని ఆకట్టడం నా తరం కాలేదు పని మీదకు మనసేపోయేది కాదు ఒకరోజు కాదుకూడదని పట్టుబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఆయన బాగా పరీక్ష చేసి ఊపిరితిత్తులు చెడిపోయినాయి అన్నాడు ఏంది ఊపిరితిత్తులో ఊపిరితిత్తులు ఎందుకు చెడిపోయినాయి బాబు డాక్టర్ చెప్పాడు తప్పు నాదే అన్నాడు నేను ఎప్పుడూ దాన్ని దుమ్ములో కూర్చోబెట్టానట ఆ దుమ్ము ముక్కులు గుండా లోపలికి పోయి గుండెలు చెడిపోయినాయి అంట అందులోనూ జనం ఎక్కువ తిరిగే చోట కూర్చోబెట్టకూడదంట నేను దాన్ని అక్కడే కూర్చోబెట్టానంట చేతులారా చేసుకున్నానట ఇదేమన్యాయం జనం లేని చోట కూర్చుంటే పొట్టెట్ట నిండేది అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పులు బాగు చేయించుకునేవారు ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకొని వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా అయితే సరిపోతుంది కానీ ఎప్పుడూ రోడ్డు పక్కన కూర్చునే మాకెట్ట కుదురుతుంది ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకోవడం దుమ్ములో గుట్టాం దుమ్ములో పెరిగాం ఎక్కడని ముక్కు గుడ్డా పెట్టుకునేటట్టు ఏదైతే ఎట్లాగైతే మా గుడిసెది కాలం చేసింది దాని జబ్బుకి ఉన్నదంతా ఖర్చు పెట్టాను నేను పిల్లలం మిగిలం ఇక కొట్టు పెట్టాలనే ఆశ లేదు నాకిప్పుడు చచ్చేదాకా బతకటం ఒక్కటే మిగిలింది అక్కడే కూర్చొని చెప్పులు కొడుతున్నా పెద్ద పిల్ల వచ్చి కూర్చొని నాకు తోడుపడుతూ ఉంటుంది అది అచ్చం వాళ్ళమ్మలాగే పాలిష్ చేస్తుంది అప్పుడప్పుడు రోడ్డు మీద రేగే దుమ్ము జ్ఞాపకం వచ్చి గుండె గుబేలు కానీ ఏం చేయను దుమ్ముని దాటి ఎక్కడికి పోయేటట్టు దుమ్ములో పుట్టాం దుమ్ములో పెరిగాం దుమ్ములోనే చేస్తాం